న్యూజిలాండ్ టూర్లో సంజు శాంసన్ కు జరిగినట్టే ఇప్పుడు కుల్దీప్ యాదవ్ మ్యాటర్లోనూ జరిగింది. ఆక్లాండ్ వన్డేలో ఛాన్స్ ఇచ్చినట్టు ఇచ్చి ఆ తర్వాత సంజును తప్పించారు. ఆరో బౌలర్ కావాలంటూ యువ వికెట్ కీపర్పై వేట్ వేశారు. దీంతో టీమ్ మేనేజ్మెంట్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విఫలమైన పంత్కు పదే పదే ఛాన్స్ ఇవ్వడాన్ని కొందరు మాజీలు కూడా తప్పుపెట్టారు. అయితే ఇప్పుడు కుల్దీప్ యాదవ్ను సైతం టీమ్ మేనేజ్మెంట్ అవమానించిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్తో తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ సూపర్ హిట్ అయ్యాడు. 8 కీలక వికెట్లు తీశాడు, 40 పరుగులు కూడా చేశాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. దాదాపు 2 తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆకట్టుకున్నాడు. దీంతో 2 టెస్టులోనూ కుల్దీప్కు తిరుగుండదని అనుకున్నారు. కానీ తుది జట్లో కుల్దీప్ యాదవ్కు అసలు ఛాన్సే దొరకలేదు. గత మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ప్లేయర్ను ఆ తర్వాతి మ్యాచ్లోనే ఎలా తప్పిస్తారంటూ మాజీలు బౌన్సర్లు సంధిస్తున్నారు. కుల్దీప్ ప్లేస్లో జైదేవ్ ఉనాద్కత్తిను జట్టులోకి తీసుకోవడం పైన దుమారం రేగుతోంది. 10 తర్వాత బరిలోకి దిగిన సీనియర్ బౌలర్ కోసం కుల్దీప్ను తప్పించడం ఏంటని ఎక్స్పర్ట్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ తీరును తప్పుపడుతున్నారు. అదనపు పేసర్ పేరుతో ఉందాక్తను తీసుకున్నారు సరే, కానీ కుల్దీప్ ఎంత బాధపడతాడు అసలు ఆలోచించరా అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఒక మ్యాచ్లో సక్సెస్ అయిన ప్లేయర్ను తర్వాత మ్యాచ్లో తీసుకోకపోవడం దారుణమైన విషయం అంటున్నారు. అక్షర్ పటేల్, అశ్విన్ను కాదని కుల్దీప్నే ఎందుకు తప్పించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ రాహుల్, కోచ్ ద్రావిడ్ పైన ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. ఎంతగానో ఇలా టాలెంటెడ్ ప్లేయర్ను బల్ చేస్తారంటూ కొందరు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. అయితే గుజరాత్ ప్లేయర్లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలు కూడా పెరుగుతున్నాయి.